బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు చాలానే ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి సరైనటువంటి రెస్పాన్స్ మాత్రం ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేదు. దాంతో వాళ్ళ కోసం ఆగాల్సినటువంటి అవసరం లేదు అనే చందంగా కొంతవరకు వెసులుబాటు ఇచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి మర్యాదిస్తూ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సపోర్టు ఖచ్చితంగా ఉండాలి. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అయినా వెళ్ళగలరు అనే ఫీలింగ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మేము చూసాం కదా అంటుంది ఆ పార్టీ. సో అందువల్ల బీజేపీ యొక్క సపోర్ట్ డెఫినెట్లీ అయితే కావాలి. ఒకవేళ గెలిస్తే గెలిచిన తర్వాత కూడా ఏపీకి సంబంధించిన నిధులు కానీ ఇంకొకటి కానీ తెప్పించుకోవడానికైనా కేంద్రం సపోర్ట్ కావాలి. మళ్ళీ అక్కడ మోడీయే వస్తారనేటువంటి మాట వినిపిస్తుంది కాబట్టి అందువల్ల ఆయన ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉంది. ఇటువంటి మొన్న వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉన్నాయి. వీటి విషయంలో కూడా ఆయన కాంప్రమైజ్ అవుతూ బీజేపీతో ముందుకెళ్దారనుకున్నారు అనేటువంటి మాట వినిపించింది. ఈ క్రమంలో బీజేపీ ఎప్పుడైతే ఏపీలో సీట్ల నెంబర్లు ప్రకటించారో వెంటనే కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఏం గుడ్ న్యూస్ వచ్చింది? ఇప్పుడు 151 స్థానాల్లో తాము పోటీ చేస్తామని, 24 స్థానాల్లో తెలుగు జనసేన పార్టీ పోటీ చేయబోతుందని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పేశారు. చెప్పిన తర్వాత 3 ఎంపీ స్థానాలు కూడా ఇస్తా ఉన్నారు జనసేనకి. చెప్పిన తర్వాత 94 లిస్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని టీడీపీ పార్టీ రిలీజ్ చేసింది, 5 లిస్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని జనసేన పార్టీ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు కేంద్రం వద్దకు వెళ్ళాయి. ఎట్లా అంటే, మేమైతే ప్రకటించాం కానీ 94 చెప్పాం, 151 పోటీ చేస్తాం అంటున్నాం, 94 చెప్పాం, 24 వాళ్ళు పోటీ చేస్తారంటున్నారు కానీ అందులో కూడా 5 చెప్పాం. కానీ ఇప్పటికైనా బీజేపీ కలిసి వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి లిస్టుని ప్రకటించేటప్పుడు, ఫర్దర్గా ఇచ్చేటువంటి లిస్టుని ప్రకటించేటప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసుకుని ప్రకటిస్తామని ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. దాంతో బీజేపీ పార్టీ అలర్ట్ అయ్యి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్క లిస్ట్ వదిలేశారు అప్పుడే, సో దాంతో డెఫినెట్లీ అలర్ట్ అవుతుంది బీజేపీ. ఇంకో లిస్ట్ కూడా వదిలేస్తే అందులో మిగిలినటువంటి 57 పేర్లు కూడా టీడీపీ చెప్పేసి, జనసేన కూడా మిగిలినటువంటి 19 ఎమ్మెల్యే పేర్లు చెప్పేస్తే ఇక బీజేపీకి ఏముంటాయి? అందుకని అట్లాంటి పరిస్థితి రాకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు అలర్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా కూడా చాలా తెలివిగా ముందుగానే ఇట్లా ప్రకటించేస్తే బీజేపీ కూడా నాంచుడు ధోరణి తేల్చేస్తుంది. ఏదో ఒకటి వద్దు, తెగదెంపులు పొత్తొద్దు, లేదు పొత్తు పెట్టుకుందాం రెండు ఎన్డీఏలోకి, ఏదో ఒక విషయం తేల్చేస్తుంది కదా అనేసి వీళ్ళు కూడా తెలివిగా అడుగేసినట్టుగా కనిపిస్తుంది. దాంతో బీజేపీ పార్టీ కూడా దిగి వస్తున్నట్టుగానే మనకు కనిపిస్తోంది పరిస్థితి. సో వాళ్ళు గనక దిగి వస్తే డెఫినెట్లీ ఇది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో రానున్నటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం వచ్చేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా ఈ యొక్క లిస్టుని ప్రకటించిన తర్వాత ఈ సూచనలు మనకి గట్టిగా వస్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని మీరు చెప్పండి మీ యొక్క అభిప్రాయాన్ని. ఏపీలో రానున్న ఎన్నికల్లో ఓట్ ఫర్ చంద్రబాబు లేదు ఓట్ ఫర్ జగన్, ఏపీ ప్రజలు ఎవరి వైపు నిలబడబోతున్నారు అనేది సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్స్ చెక్ చేసినప్పుడు డెఫినెట్లీ టాప్లో ఉన్నటువంటి పేరు చెక్ చేస్తాయి. ఒక 200 కామెంట్లు ఉంటే అందులో 150 అయినా మీ లీడర్ ఉండేలా చూసుకోండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.